రాజులు రాజ సైన్యములన్నీ కూడా మండుతున్నటువంటి యొక్క నీ నోళ్ళలో పోయి పడుతూ ఉన్నారు. కేజిది లగ్న దశలాంతరేషో సంగుతమంగై మహావేగంతో పోయి నీ నోళ్ళలో మండుతున్నటువంటి నీ నోళ్ళలో పడుతూ ఉన్నాయి ఈ సమస్త సైన్యములు అన్నాయట. పడి ఎలా ఉన్నాయా అంటే కేచిద్వి లగ్న దశన తదేషు పోయి పాడటం వరకేనా అంటే పాడటం వరకే కాదు, ఆ కేచిద్వి లగ్న దశన అంతరేషు ఆ పండ్ల సందు ఉంది వాటి ఎందు ఇరుక్కుపోయి సంగుతమాంగై ఆ ఉత్తమాంగముల తలలేపత్తు కూడా నలిగిపోయి ఆ దంతముల సందున పడి నలిగిపోయినటువంటి యొక్క తలలతో ఆ వేలాడుతూ ఉన్నారు చచ్చి. ఈ సమస్తమైనటువంటి యొక్క సైన్యములేపత్తు కూడా నీ యొక్క నోళ్ళలో ఆ యొక్క దంతముల సందున చచ్చి ఆ శిరస్సులన్నీ కూడా నలిగిపోగా వేలాడుతూ ఉన్నారయ్యా స్వామి. యథానదీనాం బహబొంబు వేగా సముద్రమేవాభిముఖాద్రవంతి తథాతవామీ నరలోక వీర విశల్తి వజ్రాయభివిజ్వలంతి. యథా నదీనాం భగవోంబు వేగా ఎలా పోయి పడుతూ ఉన్నారు అంటే సమస్త సైన్యములు నీ నోళ్ళల్లో అంబువేగా నదీనాం నదుల యొక్క ప్రవాహములు గదా సముద్రమేవాభిముఖాద్రవంతి సముద్రంలో పోయి ఎలా పొడునో నదులు ఆ నదీ ప్రవాహములని కూడా సముద్రములో గదా ఎలా పొడునో తథా తవామీ నరలోక వీరాహంగా అలా పడుతూ ఉన్నాయి ఈ సమస్త రాజులు రాజ సైన్యములు కూడా నీ యొక్క మండుతున్నటువంటి యొక్క నోళ్ళల్లో ఆ సముద్రములో కదా నదులు పోయి పడినట్టుగా పడుతూ ఉన్నాయి అని చెప్పాడట అర్జునుడు. అంటే నదులు సముద్రంలో పోయి ప్రవేశిస్తాయి కానీ వాటికి పేరు మాసిపోతుంది, పేరు చెడిపోతుంది తప్ప నీటికి ఏమి బాధ లేదు. నీరు అలాగే ఉంటుంది సముద్రంలో కూడా అలాగే, కాకపోతే ఫలానా నది ఫలానా అనే యొక్క పేరు మాత్రం పోతూ ఉంది సముద్రంలో కలిసిన తరువాత. అలాగే ఆ నది ఆ నదుల యొక్క నీరు కదా నశించిపోకుండా బాగానే సముద్రంలో ఎలా ఉన్నదో అలాగే నా నోళ్ళల్లో ప్రవేశించినటువంటి యొక్క రాజులు రాజ సైన్యములంతా కూడా బాగానే ఉన్నారట ఓ అర్జున అన్నాయట. అంటే స్వామి పొరపాటు ఉదాహరణ ఉన్నది కుదరలేదు, పొరపాటు పడ్డాను. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశల్చి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశల్చి లోకా తవాపి వక్రాగాని సమృద్ధ వేగా. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా నదులు పోయి సముద్రంలో పడ్డట్టు కాదు వీళ్ళు పడటం, మండేటటువంటి యొక్క అగ్నిహోత్రములు మిడుతుల దండుగుగా పోయి పడితే ఎలా ఉండునో పడటం భాస్మైపోవటమేగా. ఆ అలా పోయి పడుతూ ఉన్నారు. సదైవ నాశాయ విశంతి లోకాక సవాపి వత్రాని సమృద్ధ వేగా మిడుతుల దండు కదా పోయి పడి ఎలా భస్మైపోవును ఆ ప్రకారంగా నాశాయా అన్నాట నశించిపోతూ ఉన్నారు ఈ నోళ్లలో మండుతున్నటువంటి నోళ్లలో పడి నశించిపోతూ ఉన్నారు ఈ రాజులు రాజు సైన్యములన్నీ కూడా. లేలిహ్యసే గతమాన సమంతాతు లోకాన్ సమగ్రాన్ వదనై జలద్భిహి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాహ పతపంతి విష్ణు పో
లేలిక్య సేగ సమాన సమంత దుదు. వాళ్ళు పోయి పడుతూ ఉంటే నోళ్ళలో లేలిక్య సేగ సమాన వాళ్ళందరినీ మిడింగుచూ ఆ నాలుకలు చాపినటువంటి వాడవై లేలిక్యసే నాలుకలు బయటికి చాస్తూ ఉన్నాట లాక్కోవటానికి. అంటే జోభిరాపూయ జగత్ సమగ్రం తేజోభి ఈ నీ యొక్క దివ్య తేజస్సుల చేత జగత్తునంతా కూడా నిండించినటువంటి వాడవై బాధస్తవోగా ప్రతపంచి విష్ణు నిండించి కనిపిస్తూ ఉన్నావు. నీ యొక్క దివ్య భాసములున్నాయే ఆ యొక్క కాంతులు ప్రతపంచి తప్పింపజేస్తూ ఉన్నాయి జగత్తులని యావత్తు కూడా తప్పింపజేస్తూ ఉన్నాయన్నాయట అని తల్ల క్రిందులైపోయాయట. ఆ దివ్య రూపాన్ని చూచేసరికి అర్జునుడు ఎంతవాడు బ్రహ్మదేవుడు ఎంతవాడు తల్లకిందులైపోయాడు ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని చూడలేక. ఈ అర్జునుడు ఎంతవాడు కాకపోతే మనకంటే గొప్పవాడు కావచ్చు అంతే తప్ప ఆ సర్వేశ్వరుని యొక్క దృష్టిలో అర్జునుడు ఎంత తల్లకిందులైపోయాయట. ఆ దివ్య రూపాన్ని చూచేసరికి అయిపోయి దిక్కులు తెలియక ఏమీ తెలియకుండా పోయింది అర్జునుకు తెలియకుండా పోయి ఆఖ్యాగిమేకో భవానుగ్రూపక నమోస్తుతే దేవ వర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాజ్యం నహి ప్రజ నహి ప్రజానామి తవ ప్రవృత్తి. ఆఖ్యాహిమేకో భవానుగ్రూప హే ప్రభు ఈ భయంకర స్వరూపాన్ని ధరించి ఇలా గోచరిస్తూ ఉన్నటువంటి నీవు అసలు ఆఖ్యాహిమే కహనాయట నీవెవడవయ్యా అసలు అది తనకు సారథించేయటానికై ప్రార్థించి తన యొక్క రథం మీద కూర్చుండబెట్టుకొని యుద్ధం చేయగలందులకై వచ్చాయట అర్జునుడు. కానీ అదంతా పోయిందట స్మృతి పథం నుండి తొలగిపోయి ఆఖ్యాహిమేకో భవానుగ్రూప ఇంత భయంకర స్వరూపంతో ఇక్కడ గోచరిస్తూ ఉన్నావే నీవు అటు నీవు కహ ఎవడవో చెప్పయ్యా అసలు. నమోస్తు దేవవర ప్రసీద హే దేవవర దేవాది దేవ నమోస్తు నీకు ఒక నమస్కారం ప్రసీద అనుగ్రహించు విజ్ఞాతుమిచ్చామి భవంతమాజ్యం నీవెవడవో అసలు తెలుసుకోవాలని కలుగుతున్నది నాకు. నీవెవడవో నహి ప్రజానామి తవ ప్రవృత్తి ఎవడవు ఎందుకు వచ్చావో ఈ యొక్క భయంకర రూపాన్ని ధరించేందుకు గోచరిస్తూ ఉన్నావు అదంతా కూడా విజ్ఞాతుమిచ్చామి చెప్పు స్వామి ఎందుకు వచ్చావు ఆ విషయాన్ని చెప్పవలసింది అన్నాయట. ఈ భగవాను వాచ అంటే ఉంటున్నారు అర్జునుడి యొక్క అయిపోయింది స్థితి అని చెప్పి తెలుసుకున్నారట తలకిందులైపోయాడు కదా అని చెప్పి తెలుసుకొని కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాగర్తు మిక ప్రవృత్త కృతే పిత్వా న భవిష్యత్ సర్వే ఏ వస్థిత ప్రచనికేషు కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ ఎవండింటావా ఈ లోకములన్నింటినీ కూడా ఆహరించడానికి వచ్చినటువంటి యొక్క కాలుణ్ణి నేను ఈ మొత్తాన్ని యావత్తు కూడా భస్మం చేయటానికై ఆహరించడానికి వచ్చినటువంటి యొక్క కాలుణ్ణి రా నేను లోక సమాగత్వమిహ ప్రవృత్త ఏమొచ్చావని అడుగుతున్నావే వీళ్ళందరినీ కూడా మృంగటానికే వచ్చా ఈ లోకములన్నింటినీ కూడా ఆహరించడానికి వచ్చినటువంటి యొక్క కాలస్వరూపుణ్ణి రా నేను భవిష్యంతి సర్వే నీవు చంపకపోయినప్పటికీ వీటితో యుద్ధం చేయకపోయినప్పటికీ ఏ వస్థిత ప్రత్యనీకేశు యోధాహ ఈ యొక్క ఈ కురుక్షేత్రమునందు చేరినటువంటి యొక్క యోధులున్నారే
వీరులు వీళ్ళు ఇక ఉండరు. నీవు చంపకపోయినా ఇక వీళ్ళు మాత్రం బ్రతికుండరు. ఇందువలన వీళ్ళందరినీ ఆహరించడానికి వచ్చాను నేను, ఆహరించేస్తా. కాబట్టి నీవు కొట్టకపోయినా నీవు చంపకపోయినప్పటికీ ఇందులో బ్రతికిపోయేవాడు ఎవడు లేడిహను. తస్మాత్వముత్తిష్ఠయశోలభస్యత్వాజ్యం సమృద్ధం మయై వైతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్య సాక్ష్యం. తస్మాత్వముత్తిష్ఠం కనుక నీవు కొట్టినా కొట్టకపోయినప్పటికీ వీళ్ళంతా కూడా సత్యవాళ్లే. వీళ్ళందరినీ ఆహరించడానికి వచ్చినటువంటి కాలుని నేను, కనుక వీళ్ళని వదిలిపెట్టిపోను నేను. కాబట్టి లే నీవు, లేచి యశోలభస్వ కీర్తిని పొందు. ఏమని అర్జునుడు కొట్టి చంపాడు వీళ్ళందరినీ కూడా. ఈ సమస్త రాజు సైన్యములను కొట్టాడు మహాపరాక్రమవంతుడు అనే యొక్క కీర్తి ఉన్నదే అది పొందు. శత్రువుల్ జిత్వా శత్రువుల్రాజ్యం సమృద్ధం. శత్రువులందరినీ కూడా జయించి సమృద్ధమైనటువంటి యొక్క రాజ్యం ఉన్నదే దీన్ని భంస అనుభవించవు అర్జున. ఇది నేను వీళ్ళందరినీ కూడా చంపటానికి వచ్చా, ఇక నీకేం బాధ లేదు. నీవు చంపినా చంపకపోయినా వీళ్ళందరినీ కూడా ఆఖరు చేస్తా నేను. మయైవైతే నిహత పూర్వమేవం. వీళ్ళందరినీ నీవు ఇప్పుడు కాదు చంపేది, ఎప్పుడో చంపేసి పెట్టేశా. వీళ్ళందరినీ కూడా చంపేసే వచ్చి పెట్టా నేను. మయైవైతే నిహతాహ, వీళ్ళంతా నా చేత చంపబడి ఉన్నారు. ఇక నీవో ఆ గాండివాన్ని ఎత్తడం బాణ ప్రయోగం చేయటమే ఆలస్యం. చచ్చిన వాళ్ళని చంపడం ఏం బాధ, కనుక చచ్చి ఉన్నారు వీళ్ళంతా కూడా. నిమిత్త మాత్రం భవ సయ్య సాక్ష్యం. నీవు నిమిత్త మాత్రం, అంత పనంతా నేనే చేసి చచ్చిపెట్టా. వీళ్ళందరినీ కూడా చంపేసి పెట్టా, ఇక నీవు నిమిత్త మాత్రుడు. ఎలా నీ చేతిలో గాంధీ ఎలా నిమిత్తము, నా చేతిలో నీవు ఎలా. ఊరికే ద్వారం మాత్రమే నిమిత్త మాత్రంగా ఉండు, ఉంటే నీవు బాణం ప్రయోగించడమే ఆలస్యం, చెగిపడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే చచ్చి ఉన్నారు వీళ్ళంతా, సంపేచి పెట్టాను నేను. ద్రోణమీచ భీష్మీచ జయద్రథీచ కర్ణం తధాన్యాన పియోథ వీరాన్ మయాగతాంస్తం జహి మా వ్యధిష్ఠ యుద్ధస్వ జేతాసి రణేశ పత్ర. ద్రోణమీచ భీష్మీచ జయద్రథీచ. ఈ ద్రోణుడు ఎప్పుడు అయిపోయాడు, భీష్ముని చంపా, జయద్రథంచ ఆ యొక్క జయద్రథుడు నాయే సైంధవుడు, కర్ణం కర్ణుడు, తదాయనపి యోధవీరాంగ మిగిలినటువంటి యొక్క యోధవీరులు నారే, ఏది పరాక్రమ సంపన్నులు అయిన మహాయోధులు వాళ్ళందరూ కూడా మయా హతాన్ నా చేత చంపబడి ఉన్నారు. చచ్చినటువంటి వాళ్ళని నీవు త్వం జహి, చచ్చిన వాళ్ళని కొట్టటమేనో, నీవు బ్రతికిలేదు. వీళ్ళంతా ఎప్పుడో అయిపోయారు, వాళ్ళ యొక్క జీవితములన్నీ ఎప్పుడో సమాప్తం అయిపోయింది, ఎప్పుడో చనిపెట్టి పెట్టా. మా వ్యధిష్టాహం, నువ్వేమి భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. యుద్ధస్వ జేతాసిరణే సపత్రాంగ, యుద్ధస్వ యుద్ధం చేయటమే ఊరికే నీ వంతు. జేతాసి జయించగలవు. ఎందువల్ల అంటే వీళ్ళందరినీ చంపాను కదా నేను, ఆ కారణం చేత జయము నీదే. ఈ శత్రువులందరినీ కూడా సులభంగా జయించగలవు నీ వికనం. సంజయ వాచ, సంజయుడు అంటూ ఉన్నాడు, ఏ తత్వా వచనం కేశవశ కృతాంజలి వేప బాల కిరీటి నమస్కృత్వా భూయ ఏ వాహ కృష్ణం సగద్గదం పీత పీత ప్రణమ్య. ఏతద్ధృత్వా వచనం కేశవశం, ఇలా చెప్పారట. ఆ వాక్యమును విన్నాడట, ఆ సర్వేశ్వరుని యొక్క వాక్యమును విని
కృతాంజలి వేపమాన కిరీటి వేపమాన అక్కడక్కడక్కడక్కడ వణగిపోతున్నాట అర్జునుడు. కృతాంజలి రెండు చేతులు జోడించినటువంటి వాడై నమస్కృత్వా భూయయేవాహ కృష్ణము ఆ మరల నమస్కరించాయట. మరల నమస్కరించి ఆ సగద్గదం భీత భీత ప్రణమ్య ఆ దగ్గుత్తిక పడి కంఠధ్వని ఉన్నది సరిగా రావటం లేదట. ఏది భయోత్పాతం చేత శరీరమంతా కంపించిన కారణం చేత భీత భీత ఆ మహాభయోత్పాతం చేత వణకిపోతూ ఉన్నాయట. అందువల్ల ప్రణమ్య మరల నమస్కరించాయట. ఏది పిచ్చదన్నాల్లో ఇది దిగింది వ్యవహారం. ఏది ఒకసారి పెడితే సరిపోతుంది కాదు ఏమిటయా అంటే పిచ్చెత్తిపోయింది ఏమి తెలియట్లా తెలియక ఉన్నా పోయిన కారణం చేత ఇన్నిసార్లుగా అంటూ ఉన్నాయట. నమస్కరిస్తూ ఉన్నాడు మరల నమస్కరిస్తూ ఉన్నాడు మరల చేస్తూ ఉన్నాడట. అలా నమస్కరించి వాచ స్థానే కృషి కేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రకృష్యనురజ్యతే రక్షంసి భీతాది దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఖాక. హే హృషికేశ ప్రభో తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యనురజ్యతే చ ఈ జగత్తులు యావత్తు కూడా నిన్ను కీర్తిస్తూ ప్రహృష్యతి సంతోషపడుతున్నది అనురజ్యతే చ రంజింపబడుతున్నది చాలా మనోహరంగా ఆనందపడుతున్నది. రక్షంసి భీత నిదిశ్వద్రవంతి రాక్షసులున్నారే భీతాని భయపడి దిశోద్రవంతి దిక్కులకు పారిపోతూ ఉన్నారు రాక్షసులంతా కూడా. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఖ సిద్ధ సంఘములన్నీ అందరూ కూడా వారంతా సర్వే నమస్యంతి దేవుల వారికి నమస్కరిస్తూ ఉన్నారు. కస్మాచ్చతే ధనమిర మహాత్మ గదియసే బ్రహ్మణోప్యాది కత్రే అనంత దేవేశ జగల్లివాస త్వమక్షరం సదసత్తత్పరం యతో. సిద్ధ సంఘములన్నీ కూడా నమస్కరిస్తూ ఉన్నాయి నీకన్నా ఆట ఎందుకు పెట్టరు నీకు నమస్కారం ఎందుకు చేయరు గనుక. కస్మాచ్చతే ననమేర మహాత్మ నీకు నమస్కరింపని వారెవరు స్వామి ఎందువలన గదీయసే బ్రహ్మణోప్యాది కత్రేయే బ్రహ్మదేవుని కంటే కూడా గొప్పవాడు. బ్రహ్మదేవునికి కూడా కర్తవు నీవు. ఆ కారణం చేత బ్రహ్మదేవుడే గొప్పవాడు జగత్తులకన్నిటికీ కూడా కారణభూతుడు సృష్టికి. కనుక అటువంటి యొక్క బ్రహ్మదేవునికి కూడా నీవు గొప్పవాడు. ఆ బ్రహ్మదేవుని దేవుని సృజించినటువంటి వాడవు. అందువలన నీకు నమస్కారం చేయక ఏం చేస్తారు కనుక అనంత హే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం నీవు అక్షరుడు సదసత్తత్పరం యత్తు సత్తు అసత్తు ఈ రెంటికంటే కూడా ఆ అతీతుడమైనటువంటి యొక్క పరస్వరూపుడు సుమా నీవు. త్వమాది దేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పదం నిధానం వేత్తాసి వేద్యం చ పదం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూపావ మాది దేవ నీవు ఆదిదేవుడు పురుష పురాణ పురాణ పురుషుడు తమస్య విశ్వస్య పరం నిధానం ఈ యొక్క విశ్వానికి పరం నిధానం పరమ ప్రాప్తమైనటువంటి యొక్క స్థానము నీవు.
వేత్తాసి. ఈ జగద్ విషయములంతా కూడా తెలిసినటువంటి యొక్క వేత్తవు నీవు, తెలియదగినటువంటి వాడవు నీవు. సమస్త జ్ఞానముల చేత సమస్తమైనటువంటి యొక్క తత్వవిధుల చేత సమస్త తత్వవిధుల చేత తెలియదగినటువంటి వాడవు నీవే. పరంధాముడు నీవు. త్వయాతతం విశ్వమన రూపా, నీ యొక్క దివ్య రూపం చేత ఆ విశ్వం తతం, ఈ జగత్తంతా కూడా ఇప్పుడు ఆక్రమింపబడి ఉన్నది. జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నావు. వాయుర్యమోగ్ని వరుణస్య సంకః ప్రజాపతిస్వం ప్రపితామహశ్చ నమో నమస్తే సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో భో నమస్తే. వాయుర్యమోగ్ని వరుణస్య సంకః ప్రజాపతిత్వం ప్రపితామహశ్చ. ఈ జగత్తంతా నీవే, నీవు తప్ప అన్యం ఇంకోట లేదు. వాయు వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, శశాంక చంద్రుడు, ప్రజాపతి ప్రజాపతి, ప్రపితామహశ్చ ఆ ప్రజాపతులకందరికీ కూడా తండ్రి అయినటువంటి యొక్క ధాత, ఇవన్నీ కూడా నీవే, ఇంకెవరో కాదు. నమో నమస్తేస్తు సహస్రకృత్వహం. నమో నమః, నమస్కారము నమస్కారము సహస్రకృత్వహ, 1000 సార్లు నీకు నమస్కారం. పునశ్చ మరల మరల నమస్కారం. భూయోపి నమో నమస్తే. ఆ భూయః మరల నమస్కారం, నమస్కారము నమస్కారము అన్నాడు అర్జునుడు. నమ పునస్తాదధ పృష్ఠదస్తే నమోస్తు చే సర్వత ఏవ సర్వ అనంత వీయామిత విక్రమస్తం సర్వం సమాప్నోషి తతోసి సర్వక. నమ పునస్తాదు, ఇన్ని నమస్కారములు చేసి ఇంకా చేస్తూనే ఉన్నాయట. నమ పురస్తాత్, నీ ముందు భాగానికి నమస్కారం. అత ప్రసతస్తే, నీ వెనుకకు నమస్కారం. నమోస్తు సర్వత ఏవ సర్వా, సర్వత నీ అన్ని దిక్కులకు నమస్కారం, నీకు అన్ని వైపులా నమస్కారం. అనంత వీర్యామిత విక్రమస్తం, అనంత వీర్యామిత విక్రమ, నీ వీర్యం నీ యొక్క విక్రమము వాటికి ఆ ప్రమాణం లేదు. ఇంత అని కొలత పెట్టడానికి సాధ్యపడదు. సర్వం సమాప్నోషి, ఈ జగత్తులన్నింటినీ కూడా ఆక్రమించి ఉన్నావు గనుక తత్వసి సర్వ, అందువలన నీవు సర్వశబ్దం చేత చెప్పబడుతూ ఉన్నావు. సమస్తము నీవే. సఖేతిమత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాతు ప్రణయే నవాపి. సఖేతి మత్వా ప్రశుభం యదుక్తం, తన యొక్క పూర్వ చరిత్ర గుర్తుకొచ్చిందట అర్జునుకు. ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని చూచేసరికి ఆ వెనుకటి యొక్క విషయములన్నీ గుర్తుకొచ్చినాయట. వచ్చి హే ప్రభో సఖేతి మత్వా, ఇంతకాలము నుండి ఇతి దేవాది దేవుడమైనటువంటి నిన్ను, ఈ జగ విశ్వరూపుడమైనటువంటి నిన్ను, ఈ అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతిమైనటువంటి నిన్ను ఆ ఇచ్చివాడవని తెలుసుకోలేక నా స్నేహితుడవు నా భావమరదివి అని భావించా. భావించి హే కృష్ణ ఏ హే యాదవ ఏ హే సఖేతి,
ఆ చిన్న చిన్న పిలుపులు పిలిచా, హే కృష్ణ, హే యాదవ, హే సఖ, ఓ స్నేహితుడా అని ఇలా పిలిచారు నిన్ను. అజానత మహిమానం తవేదం, హిట్టి, నీ మహామహిమను తెలుసుకోలేని కారణం చేత, తెలియని కారణం చేత పిలిచా. మయా ప్రమాద ఆత్మనయేన వాపి, ప్రమాద, ప్రమాదం చేత పిలిచాను. తరువాత ప్రణయేన వాపి, ప్రేమ చేత కూడా పిలిచి పిలవచ్చును. ఏది బంధువు అనేటటువంటి యొక్క ఆ ప్రణయం చేత గాని ప్రమాదం చేత గాని ఇలా నిన్ను పిలిచా. చిన్న చిన్న ఆ పేర్లతో పిలిచాను. భోజనేషు ఏ కోధవాప్యచ్యుత తత్సమక్షం తత్సమయే స్వామహమ ప్రమేయం యజ్ఞాపహాసమసత్కృతోసి. ప్రణయం చేత కూడా కాక అపహాసం కొరకు కూడా పిలిచా. అపహాసం కొరకు అసత్కృతోసి అనేక సార్లు ఎగతాళికై నిన్ను ధిక్కరించి కూడా మాట్లాడా నేను. ఎక్కడ వికారసయాసన భోజనే వికరించేటప్పుడు, శయ్య పొరుండే సమయములో, ఆసన కూర్చున్న సమయములో, భోజనేషు భోజనాదులు చేసే సమయములో అనేక విధములుగా నిన్ను అవమానించి పిలిచా. ఏ కోధవాప్యచ్యుత తత్సమక్షం, ఒకడుగా ఉన్నప్పుడు, అనేక మందితో కలిసి ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడాను నేను. తక్షమయే నాయట, అలాంటిదంతా కూడా నీ మనస్సులో పెట్టుకోవద్దు సుమా. అదంతా కూడా ఆ క్షమయే, క్షమాపణ కోరుతూ ఉన్నాను నేను. దాన్నంతా మరచిపోవలసిందిగా, దేవరవారు తెలియక వీడు మాట్లాడాడు కదా అని క్షమించవలసిందిగా వేడుతున్నాను అన్నాయట. నన్ను క్షమించవలసింది అలా పిలిచినందుకు అన్నాయట. అంటే క్షమించక ఏం చేశాను అవి, నిన్ను ఏమి చేయలేదే. ఇదివరకు పిలిచినప్పటికీ ఏం అవసరంలా, అది లోపల పెట్టుకొని ఆ క్రోధం, ఇలా నన్ను పిలిచాడు వీడు, ఆ లేదా అసత్కారంగా పిలిచాడు అని చెప్పి లోపల గుర్తు పెట్టుకొని ఈ యొక్క భయంకర రూపాన్ని ఇలాగే కొంతసేపు అట్టిపెట్టావు అంటే ఏమైనా దచ్చినట్టే అయిపోయింది నా పని. కనుక ఏదే ఇంకేమి చేయవలసిన పని లేదు. సమస్య పూజ్య గురుర్గదీయా నత్సమోస్యభ్యధిగో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా పితాసి లోకస్య చరాచరస్య. ఈ చరాచర లోకానికి ఆవత్తు కూడా నీవు పిత, తండ్రివి. తమస్య పూజ్య గురుర్గదీయా, ఈ జగత్తుల కావత్తు కూడా పూజ్యుడవు నీవే. గురుర్గదీయా, గొప్ప గురుడవు నీవే. నీతో సమానుడు లేడు, నీతో సముడు మరి ఒకడు లేడు. అభ్యధిక నీతో సమానుడే లేకపోతే ఏదైనా గొప్పవాడు ఎక్కడ ఉంటాడు. నీతో సముడే లేడు ఈ జగత్తుల్లో. లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ, ఈ మూడు లోకముల ఎందు కూడా ఆ నీతో సముడు లేడు, నీకంటే గొప్పవాడు అసలు లేడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే తామగమీశమీజం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢం. తస్మాత్, అందువలన ప్రణమ్య ప్రణిధాయ కాయం, నమస్కరించి నా యొక్క శరీరమును వంచి నీకు నమస్కరిస్తూ ఉన్నా, ప్రసాదయి అనుగ్రహం చూపవలసింది అని చెప్పి కోరుతూ ఉన్నాను. పితేవ, నన్ను ఎలా అనుగ్రహించాలను అంటే, పితేవ పుత్రస్య,
పుత్రుని యొక్క తప్పులు కదా పిత, తండ్రి ఏ ప్రకారంగా క్షమించునో సఖ్యేవ సఖ్యు, ప్రేమ పాత్రుడైనటువంటి స్నేహితుడు, ప్రియుడైనటువంటి యొక్క స్నేహితుని తప్పుల్ని ఎలా మన్నించును? ప్రియ ప్రియాయ, ప్రియుడైనటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడిని ఏ ప్రకారంగా మన్నించును? అలా దేవ సోఢుమ్మనాయట, నా తప్పులన్నీ కూడా అలా సహించగలందులకై ఆ అర్హసి తగి ఉన్నావు గనుక అలా ఆ సహించవలసింది నా తప్పులన్నిటినీ అన్నాడు. అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనోమేగే తదేవ మే దైశయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా, ఎన్నడూ కూడా కని విని ఎరుగినటువంటి నీ యొక్క దివ్య రూపాన్ని చూచి హృషిత చాలా ఆనందపడ్డా ముందు, కాను తరువాత భయేన చ ప్రవ్యథితం మనోమే, భయం చేత నా యొక్క మనస్సు ఉన్నదే ఇప్పుడు అల్లకల్లోలమైపోయింది, వ్యాధపడిపోతూ ఉన్నది, కనుక ఇక చూడలేను, ఇక మాత్రం చూడలేను. తదేవ మే దర్శయ దేవ రూపం, తదేవ మే దర్శయ దేవ రూపం, ఆ వెనుకటి రూపం ఉన్నదే దాన్నే చూపు, ప్రసీద అనుగ్రహించు. అయితే కనులు మూసుకుంటే సరిపోదా అంటే ఇది కనులు మూసుకుంటే పోయేది కాదు ఈ దివ్య రూపం, ఎందువలన వాడిచ్చినటువంటి దివ్య చక్షు వాడు తీసేస్తే పోవలసిందే, అంతే తప్ప ఈ అగ్ని ప్రయత్నంలో ఏమి లేదు, అందువలన ఆహా దాన్నే చూపవలసింది అంటున్నాట, వెనుకటి యొక్క రూపాన్ని చూపవలసింది. కిరీటిన గదిన చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్ర బాహో భవ విశ్వమూర్తే. కిరీటిలం గదినం చక్రహస్తం, ఆ యొక్క మనోహరమైనటువంటి యొక్క కిరీటంతో ఆ గదను ధరించి చక్రహస్తం చక్రమును చేతిలో ధరించినటువంటి నీ యొక్క ఆ పూర్వ రూపం ఉన్నదే, ఏది నాకు సారథ్యం చేయడానికి వచ్చిన సమయంలో ఉన్నటువంటి రూపం, దాన్ని ఇచ్చామి త్వాం ద్రష్టుం, అలా ఆ రూపాన్నే చూడగోరుతున్నా నేను. తేనైవ రూపేణ చతుర్భుజేన, ఆ చతుర్భుజములతో కూడినటువంటి యొక్క ఆ రూపం ఉన్నది దాన్నే చూపవలసింది. సహస్రబాహో భవ విశ్వముత్తే, హే సహస్రబాహో, ఈ అనేక వేలు లక్షలుగా ఉన్నటువంటి ఈ బాహువులు కలిగిన రూపాన్ని రూపం ఉన్నది దాన్ని వదలి తేనైవ రూపేణ చతుర్భుజేన భవ, ఆ పూర్వం ఉన్నటువంటి యొక్క రూపం ఉన్నదే ఆ రూపంతోనే గోచరించు నాకు. అయితే చతుర్భుజములు నాలుగు భుజములతో ఉన్నాడా ఆ సారథ్యం చేసేటప్పుడు సర్వేశ్వరుడు అంటే? లేడు, అప్పుడు రెండు చేతులే, కాని చతుర్భుజములతో జన్మించాడు దేవకీ యొక్క దేవకీదేవి యొక్క గర్భమునందు, ఆ దేవకీదేవి యొక్క గర్భమునందు ఆ జనించిన కారణం చేతప్పుడు దేవకీ వసుదేవులు ఇద్దరు చూచారు చతుర్భుజములతో ఉండటం, ఆ కారణం చేత చతుర్భుజుడు అనే యొక్క బిరుదు అనేది జగత్తులో ఆ పరిపాటి ఉన్నదట. కాబట్టి ఆ దేవకీ వసుదేవుల యొక్క గర్భమునందు జనించినటువంటి యొక్క నీ సౌమ్య రూపం ఉన్నదే దానితో నీ గోచరించవయ్యా, హే చతుర్భుజ అంటూ ఉన్నాయట శ్రీ భగవాను వాచ. అంటే అంటూ ఉన్నారు, మయా ప్రసన్నేల తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాతో తేజోమయం విశ్వపదంతమాద్యం ఎల్మే త్వదయేన నదృష్ట పూర్వం. మయా ప్రసన్నేన, హే అర్జున, నీయందు అనుగ్రహం చేత
చూపించాను అయ్ ఈ యొక్క రూపం ఆత్మయోగా నా యొక్క యోగ శక్తి చేత ఈ రూపాన్ని యావత్తు కూడా చూపాను నీకు తేజోమయం తేజోమయమైనటువంటిది విశ్వం విశ్వస్వరూపమైనటువంటిది అనంతం అంతము లేనటువంటిది ఆద్యం చాలా సనాతనమైనటువంటి యొక్క ఆద్యమైనటువంటి యొక్క ఈ రూపం ఉన్నది దీన్ని చూపించాలి సదన్యేన దృష్టపూర్వం నీవు తప్ప ఇది వరకు ఎవడు చూడలా ఈ యొక్క నా దివ్య రూపం ఉన్నది దాన్ని ఇతరులు ఎవరు కూడా చూడలేదు ఎందువల్ల అంటే నవేద యజ్ఞాధ్యయదై నదనై నచక్రియాభిర్నతపోభిరుగ్రైవూపశక్యహంకే ద్రష్టుం త్వదయేన కురు ప్రవీర నవేద యజ్ఞాధ్యయనైర్న దానై ఇలా నా యొక్క దివ్య రూపాన్ని చూడవలను అంటే దేనిటి వలన కూడా చూడలేదు నా వేద యజ్ఞాధ్యయనై వేదాధ్యయనముల చేత గాని యజ్ఞయాగాదులు చేసి గాని నద్దానై గోదాన భూదాన హిరణ్యదానము మహాదానములు చేసినప్పటికీ ఇలా చూడలేరు నచ క్రియాభి అనేక విధములైనటువంటి యొక్క కర్మ కర్మలనై వాటిని చేసి కూడా కర్మయోగములను అనుష్ఠించి కూడా చూడలేరు తపోభిరుగ్రై మహాభయంకరములైన తపస్సులు చేసి కూడా చూడలేదు ఏవం రూప శక్తి అహందులోకే ఇలా ఇలాంటి నా దివ్య రూపం ఉన్నది ఇవన్నీ కూడా చేసి చూడలేదు సుమా దృష్టం కురు ప్రవీర ఎవరికి సాధ్యపడేది కాదు ఇలా చూడవల్లు అంటే మాతే యథా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీ దృంగమేదేతమీ ప్రీతమనాహ పునస్తం తదేవ మే రూపమిదం ప్రపచ మాతే యథా అలా వీపు మీద తలిచారట అర్జున గడుచుకున్నావట నా యొక్క రూపం ఉన్నదే ఈ భయంకర రూపాన్ని చూచి భయపడ్డావా మాతే వ్యధ భయపడవద్దు మాతే విమూఢ భావహం ఆ యొక్క సమ్మోహం ఉన్నది ఏది తూర్పు పడమర తెలియకుండా పోయేటటువంటి యొక్క ఆ సమ్మోహం ఉన్నది అది నీవు పొందవద్దు అవసరం లేదు దృష్ట్వారూపం ఘోరమీదం నా యొక్క ఘోరమైన ఈ రూపాన్ని చూచి చాలా భయపడిపోయినట్టుగా ఉన్నావు వ్యపేతభీ కనుక ఏమీ భయం అవసరం లేదు నీకు అప్రీతమనాహ ఆ భయమును వదలి ఆనందముతో ఉండు ఆనందపడు ప్రీతమనాహ మనస్సునందు సంతోషాన్ని నెలకొల్పుకో పునస్తం తదేవ మే రూపమిదం ప్రపశ్య తదేవ ఆ నీవు కోరావే సారథ్యం చేసేటప్పుడు ఉన్నటువంటి యొక్క రూపం దాన్ని చూపుతూ ఉన్నాను ఇక ఇదం ప్రపశ్య చూడు సంజీవ వాచ సంజీవ చూపుతూ ఉన్నాడు ఇత్యర్జునం వాసుదేవ సకం రూపం దర్శయామాస భూయ అశ్వాసయామాస భీతమేనం భూత్వా పునః సౌమ్య పపుర్మకాత్మా ఇత్యర్జునం వాసుదేవ సథోత్పాక అలా చెప్పాడట వాసుదేవుడు నాడే సర్వేశ్వరుడు అర్జునుడికి చెప్పినటువంటి వాడై సగం రూపం దర్శయామాస భూయ తన యొక్క సగం రూపం సామాన్య రూపం ఉన్నది ఏది సారథ్యాన్ని వహించడానికి వచ్చినప్పుడు ఎట్టి రూపం ఉన్నదో అట్టి రూపాన్ని ప్రదర్శించాయట చూపించాయట అర్జునుకు
ఆశ్వాసయాసీతమేద ఊరడించాయట అర్జున్ని. ఆ వీపు మీదది కొట్టి, అర్జున ఏం భయం లేదు అయ్యి, ఆ నీకు నా వలన వచ్చినటువంటి యొక్క భయం ఏమీ లేదు, చాలా తత్తరపాటు పడ్డావు, తత్తర నిండావు గనుక అదంతా కూడా ఇక పోగొట్టుకొని సయ్యం అవలంబించు ఉండవలసింది అన్నాయట. భూత్వాపుల సౌమ్యవపు మహాత్మా, ఆ సౌమ్యమైనటువంటి యొక్క ఆ రూపాన్ని ధరించినటువంటి వాడై చూడుగను, కనిపించదలే నీవు. ఆ దివ్య రూపం ఉన్నదే ఆ విశ్వరూప జ్యోతి, అది కనిపించదు అన్నారట. అది తీసేశారట. ఆ దివ్య దృష్టి ఉన్నదే ఆ జ్ఞాన దృష్టిని తీసి మామూలు దృష్టి వదిలేశారట. అర్జున వాచ అంటే అర్జునుడు అంటున్నాడు, దృష్టం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతి గత దృష్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. హే జనార్దన, దేవదవాది యొక్క ఈ సౌమ్య రూపం ఉన్నది, దీన్ని చూసిన తరువాత ఇప్పుడు ఇదానీమస్మి సంవృత్త, ఇప్పుడు నేను బ్రతికిన వాడినయ్యాను. సచేతాహ ప్రకృతింగత, నేను ఆ చేతనంతో కూడినటువంటి వాడినయ్యా. ప్రకృతింగత మామూలు అర్జునుడినయ్యాను. సుమారే ఇంతవరదాకా శరీరం యావత్తు కూడా తప్పించిపోయింది, చాలా బాధపడిపోయాను. కానీ ఇప్పుడు ఈ యొక్క నీ మామూలు దివ్య రూపం ఉన్నది సౌమ్య రూపం, దాన్ని చూచిన తరువాత మరల అర్జునుడినయ్యాను సుమానేను అన్నాడట. శ్రీ భగవాను వాచ, సుదుర్దర్శమితం రూపం దృష్టవానసి మమ్మ దేవా అభ్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణ. సుదుర్దర్శమితం రూపం, నా యొక్క ఈ రూపం ఉన్నదే ఇది చూడవలను అంటే సుదుర్దర్శనం అన్నారట. ఎవరికి చూడటానికి సాధ్యపడేది కాదు అర్జున. దృష్టవానసి అన్మమ, కానీ నీవు ఇప్పుడు చూచావు, ఎవరికి చూడటానికి సాధ్యపడేది కాదు. దేవ అభ్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణ. దేవాభ్యస్య రూపస్య, దేవతలు కూడా ఈ రూపాన్ని చూడవలనని అనేక పర్యాయములు కోరారు, కోరుతూ ఉంటారు కూడా ఇప్పుడు. కాదు ఒకప్పుడు కూడా వాళ్ళకి సోపల కోరినప్పటికీ దేవతలంతా కూడా చూడవలనని కోరుతూ ఉంటారు, కానీ ఈ రూపాన్ని ఎవరికి చూపలేదు. ఎందువల్ల అంటే నాగం వేదైర్న తపస నదానే శక్యం విధో ద్రష్టం దృష్టవానసి నాకం వేదై నపసేన. ఇట్టి రూపాన్ని చూడవలను అంటే నా యొక్క ఈ దివ్య రూపం ఉన్నది ఈ విశ్వరూప జ్యోతిని దర్శించవలను అంటే నాకం వేదై, వేదము చల్లచంద్రుగా చదివినంత మాత్రం చేత చూడలేరు. నా తపస్స అనేక వేల సంవత్సరములు పుట్టలు వచ్చేట్టుగా తపస్సు చేసినంత మాత్రం చేత పొందలేరు. అనేక దానములు చేసి దాన క్రియల చేత నన్ను చూడలేరు. నచేజ్జయ యజ్ఞయాగాదులు ఆచరించి వాటి మూలకంగా కూడా నన్ను ఈ రూపంగా ఇచ్చిరు నా యొక్క ఇచ్చి రూపాన్ని చూడలేరు సుమా. వృత్తవానసి మాం యథ అన్నారట. నీవెలా చూచావో అచ్చి రూపాన్ని మాత్రం ఈ వేదముల చేత తపస్సుల చేత దానముల చేత యజ్ఞయాగాదుల చేత చూడలేరు అర్జున. భ
అనుయయాసక్య అహమేవం విధోర్జునాయవ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పదం చ పాన్. అయితే ఆ యజ్ఞముల చేత కనిపించగా, తపస్సులకు కనిపించగా, వేదాధ్యయనములకు కనిపించగా మరి దేనికి నీవు కనిపించేది? నాకెందుకు కనిపించా ఇప్పుడు? దేని నా దగ్గర దేని చూచి కనిపించావయ్యా? ఈ రూపం ఎవరికి చూపలేదు, ఎవరు దేని చేత చూడలేదు అని చెప్పావే, మరి నాకెందుకు చూపా ఇప్పుడు? ఒక్క అనంతమైన భక్తి యోగానికి ఒక్కదానికే ఈ యొక్క రూపం చూడవలను అంటే సాధ్యపడేది. అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుమే చ తత్వేన ప్రవేశమే చ పదంత పాంగవ. జ్ఞాతుం నన్ను యథార్థంగా తెలుసుకోవటానికి గాని, ద్రష్టుం చూడటానికి గాని, తత్వేన ప్రవేశం సా యథార్థంగా నా ఎందు ప్రవేశించటానికి గాని, అనగా నా దివ్యధాము నుండి ప్రవేశించడానికి గాని ఏమిటి ముఖ్య కారణం? భక్త్యాత్మన్యాసక్య, ఆ భక్తి చేతన మాత్రమే నన్ను పొందగలరు, తెలుసుకోగలరు, నన్ను చూడగలరు. ఇంకొక దాని చేత, దేని చేత కూడా పొందలేదు సుమా.